తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో కదిలిన టీఎస్ఆర్టీసీ రథచక్రాలు. కానీ డ్రైవర్లకు, ముఖ్యంగా కండక్టర్లకు మాస్కులు, శానిటైజర్లు సమకూర్చకుండా బస్సులు నడుపుట ఎలా అని యూనియన్ నాయకులు అంటున్నారు. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ బస్సు డిపోలో సుమారు 56 రోజులుగా డిపోకి పరిమితమైన పుటపది బస్సులు ప్రభుత్వ ఆదేశాలతో సామాజిక దూరం పాటిస్తూ మొదటగా బస్సులు షాద్నగర్ నుండి హైదరాబాద్లోని అరంగర్ చౌరస్తా వరకు ప్రారంభించారు. ఇతర రాష్ట్రాలకు తప్ప అంతర్రాష్ట్రంలో బస్సులను నడుపుతామని షాద్నగర్ డిఎం సత్యయ్య తెలిపారు. ప్రయాణికులలో ఎవరికి కరోనా ఉందో తెలియదని, కనీసం ముందు జాగ్రత్త కొరకు ముఖ్యంగా మహిళా కండక్టర్లకు మాస్కులు, హ్యాండ్ గ్లౌజులు, శానిటైజర్లు అందిస్తే బాగుంటుందని టీఎంయు రీజనల్ సెక్రటరీ నర్సింహులు అన్నారు. అధికారులు సిబ్బంది ప్రాణాలతో చెలగట్టడం ఎలా అని ప్రశ్నించారు. విధి నిర్వహణలకు మేము అంతా డ్యూటీలకు వచ్చేసినాం. కానీ మాకు ఇక్కడ మాస్కులు కానీ, మా యొక్క జాగ్రత్తలు కానీ, నియమ నిబంధనలు కానీ ఏమి లేవు. మాకు మాస్కులు ముఖ్యం. ప్రయాణికులను ఏ విధంగా ఎక్కించుకోవాలి, ఏ విధంగా ఎక్కించుకోవాలి, ప్రయాణికులు ఫుల్ ఎక్కించుకోవాలా, ఇంతకుముందు లాగా 78 మందిని ఎక్కించుకోవాలా, లేదా ఒక స్టేజ్ మీద పోయినాక ప్రయాణికులు వినరు, సస్తే మేమే చేస్తాం కానీ మీరు మీకేమైతుంది మేము ఎక్కువ అని అంటుంటాడు ప్రయాణికుడు. అప్పుడు మేమే సమాధానం చెప్పుకోవాలి. మీరు డిపోలో మాట్లాడాలంటే ధైర్యంగా ప్రయాణికుల ముందర మాట్లాడానికి రాదు మాకు. అదే మాకు ఇవన్నీ సరిస్తాను. మాకు జాగ్రత్తలు పాటి మాకు ఇవి వచ్చినట్టయితే మేము యొక్క డ్యూటీలు మనశ్శాంతిగా ప్రశాంతంగా చేయగలుగుతాం అని తెలియజేస్తున్నాం. లాక్డౌన్ కారణంగా 54 రోజులు ఇంట్లో ఉన్నాము. మొత్తము ఈ ఆర్టీసీ వాళ్ళనంతా ఇప్పుడు తీసుకుని ఏమే పద్ధతి లేకుండా, శానిటైజర్ లేకుండా, మాస్కులు లేకుండా బస్సులు మొత్తం అన్ని నడిపించాలని చూస్తున్నారు సీఎం గారు. అదంతా ఏం సరైనది కాదు. ఈ లాక్డౌన్ అంతా విధానం అంతా పాడైపోయేటట్టు ఉంది. అందువలన కొంచెం వీలు కల్పించుకొని ఇది లాక్డౌన్ అంతా సజెషన్ 31 వరకు పెంచే ప్రసక్తి ఉంది సీఎం గారికి చెప్తున్నాము. ఇప్పటికిప్పుడు బస్సులు బయలుదేరడం అంటే ప్యాసింజర్స్ వచ్చి బయట నిలుస్తున్నారు. వాళ్ళు కూడా వారు ఎవరికి కోవిడ్, ఎవరికి 19, ఎవరికి ఉందో తెలియదు కదండి. అందుకని మొత్తం మనకు టెస్టులు చేసి పంపిస్తేనే బాగుంటుందని, సేఫ్టీ కొరకు మనం టెస్టులన్నీ చేసి పంపిస్తే బాగుంటుందని కోరుతున్నాను. ఇంకోటి ఏంటంటే మన ప్యాసింజర్స్ కూడా చాలామంది 30 మందిని తీసుకోవాలని డిఎం గారు చెప్తున్నారు. కాకపోతే 30 మంది తీసుకోవడానికి వీలు కాదు. ప్రతి స్టేజ్ దగ్గర కూడా హైదరాబాద్ వెళ్ళేవారు, రూట్లో వెళ్ళేవారు ప్రతి ఒక్కరు నిలబడి ఉంటారు. అందులో ఇప్పుడు ఈ 55 రోజుల నుంచి ఎవరి పనులు వాళ్ళకు ఆగిపోవడం వల్ల కూడా సమస్య అనేది ఇంకా ఎక్కువైంది. ఈ బస్సులు ఉన్న సీట్లలో కన్నా ఇంకా ఎక్కువ ఎక్కే అవకాశం ఉంది. దాన్ని కూడా కొంచెం చూసుకోవాలని చెప్తున్నాను. తర్వాత కూడా ఈ అరంగర్ నుంచి అంటే అరంగర్ దగ్గర కూడా అక్కడ 30 మంది ఉంటారా, చాలామంది ఉంటారు.
అందువలన కూడా కొంచెము అక్కడ ఇక్కడ అయినా వీలైనా చూసుకొని పంపించాలని కోరుచున్నాను. ఇంకా తర్వాత ఈ ఒకటే సింగిల్ డోర్ నుంచి ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని పంపించాలని చెప్తున్నారు. కానీ డబల్ డోర్ సర్వీసులు ఎలా చేస్తారు? మరి డబల్ డోర్ ఉన్నాయి కదా, దాన్ని లాక్ చేసేయాలి. వెనకటి డోరు ముందల డోర్లో ఒకరినొకరిని డిస్టెన్స్ పాటిస్తాము. అందువలన ఈ ఆర్టీసీ సమస్యను ఎదుర్కొంటున్నాను, ఆశిస్తున్నాను. ఇప్పటి వరకు అయితే మన ఆర్టీసీ వాళ్ళకు కార్మికుల కంటే ఎవరికి టెస్టులు చేయలేదు, గ్లౌజెస్ లేవు, మాస్కులు కూడా ఇవ్వలేదు సరిగా. సెవెన్ లేవల సాయంత్రం రాత్రి సెవెన్ వరకు రావాలనుకుంటున్నారు, కానీ రాలేకపోతాం మేము. ఎందుకంటే మాకు ఒక రూట్ నుంచి పోవాలంటే ఉండగా చాలా కిలోమీటర్స్ ఉంటాయి కదా, అది అదేంటి కొంచెం ఏమన్నా గౌరవ ముఖ్యమంత్రి రాత్రి ప్రెస్ మీట్లో చెప్పినటువంటి సమాచారం ప్రకారం ఈరోజు 6 గంటల తర్వాత నుంచి బస్సులు అనేటువంటివి నడపడం జరుగుతామని యాక్చువల్గా ఇప్పుడు అన్ని సెక్టార్లో మేము బస్సులు అనేటువంటివి నడుపుతాము. యాక్చువల్గా దీనికి కారణం ఏంటంటే కోవిడ్ 19 ప్రికాషన్స్ అయితే ఉన్నాయో అవి తప్పకుండా మేము పాటించి బస్సులు అనేటువంటి నడుపుతాము. ఆల్రెడీ మా యొక్క స్టాఫ్ కూడా వాళ్ళకు ఆల్రెడీ సందేశాన్ని తెలియజేశాం. మామూలుగా బస్సులు ఎక్కేటప్పుడు కూడా యాక్చువల్గా తోసుకొని ఎక్కకుండా ఒక లైన్ ప్రకారం ఒక సిస్టమ్ ప్రకారం లోపలికి ఎంటర్ కావడం, తర్వాత అదేవిధంగా దిగేటప్పుడు కూడా అదేవిధంగా ఒక లైన్ ప్రకారం దిగడం అనేటువంటిది జరగాలని వాళ్ళకు ఆదేశాలు జారీ చేశాం. అదేవిధంగా బస్సులో ఉన్నటువంటి సెంత ఏదైతే ఉందో ఆ సెంత అనేటువంటిది కూడా లోపల మరి డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ కూర్చోవాలని, ఒకరికి ఒకరి దగ్గర కూర్చోకుండా డిస్టెన్స్ మెయింటైన్ చేయాలని కూడా వాళ్ళకు సమాచారం ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత బస్సులకు ఎక్కేటువంటి ప్యాసింజర్లు కూడా కంపల్సరిగా మాస్క్ అనేటువంటిది ధరించి ఉండాలి. ధరించలేనటువంటి వాళ్ళకు బస్సులో అలో చేయొద్దని కూడా వాళ్ళకు ఇన్స్ట్రక్షన్స్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది. మేము ఈ యొక్క కోవిడ్ 19 రూల్స్ అనేటువంటి పాటించి ఈ బస్సులు అనేటువంటివి మేము ఇస్తామని తెలియజేస్తాము. సార్, కొంతమంది కండక్టర్లు మాకే సేఫ్టీ లేదు అంటున్నారు సార్, దానికి సార్ మేము ఆల్రెడీ ఏంటంటే కొంతమందికి ఆల్రెడీ ఇచ్చాము. ఇప్పుడు పోయేటువంటి వారు కూడా శానిటైజర్ కూడా మేము సప్లై చేస్తున్నాము. అది ఆ రూల్స్ అనేటువంటి పాటించి తర్వాత బస్సులు కూడా మేము ఏదైనా శానిటైజ్ చేసి కూడా మేము పంపిస్తున్నాము. ఇప్పుడు కొంతమంది మాకు టెస్టులు ఇస్తే బాగుంటుంది సార్. వాళ్ళు ఏంటండి టెస్టులు టెస్టులు మాకు ఉండొచ్చు కదా, మాకు కూడా కోవిడ్ ఉండొచ్చు, మా నుంచి మళ్ళీ పబ్లిక్ కూడా మేము దాన్ని మా పై అధికారులకు తెలియజేసి దాన్ని కూడా ఏర్పాటు చేస్తామండి. రంగారెడ్డి జిల్లా శాంతన పట్టణంలో 58 రోజులుగా లాక్డౌన్తో స్తంభించిన వ్యాపార సామ్రాజ్యం లాక్డౌన్ ఎత్తివేయడంతో వ్యాపారస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలుపుతున్న వ్యాపారస్తులు షాపులలోకి వచ్చే కస్టమర్లకు శానిటైజర్లు అందిస్తున్నామని, అదేవిధంగా మాస్కులు తప్పనిసరిగా ధరించాలని, షాపులలో ప్రతి వ్యక్తి మరొక వ్యక్తికి 3 మీటర్ల దూరంను పాటించాలని సూచిస్తున్నారు.
లాక్డౌన్ సడలించినందుకు ప్రభుత్వానికి ధన్యవాదాలు. మేము కూడా ఆర్థిక వ్యవస్థకు చాలా ఇబ్బంది పడ్డాము. ఇంకొకటి మా దగ్గర ఉన్న వర్కర్స్కి ప్రతి నెలలో కూడా శాలరీస్ అందించినాము. మేము కూడా ఖచ్చితంగా సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ మాస్కులు కస్టమర్స్ని కూడా ధరించాలని ఖచ్చితంగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ లాక్డౌన్ సడలించినందుకు రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తూ మాది నాగిలా జ్యువెలర్స్ సార్, షార్నగర్. ఇప్పటివరకు మనం 2 నెలలు లాక్డౌన్లో ఉన్నాము అందరము. చాలామందికి చాలా రకాల ఇబ్బందులు జరిగినాయి. ప్రభుత్వము ఇతర ఎన్నో స్వచ్ఛంద సంస్థలు అందరికీ సాయం చేసినాయి. మేము కూడా లాక్డౌన్ సమయంలో మాకు చేతనే సాయం మేము కూడా చేశాము. చాలా తర్వాత ఈరోజు మనకు ప్రభుత్వం వారు దుకాణాలు తెరుచుకోవడానికి అనుమతి ఇచ్చారు. ఇక్కడ నుంచి మనకు ఎందుకంటే ఇది ఇంకా కంటిన్యూ చేయడం అందరికీ ఇబ్బందికరంగా ఉంటుంది. ప్లస్ మన ఆర్థిక వ్యవస్థకి చాలా కష్టం కలుగుతుంది కాబట్టి నష్టం కలుగుతుంది. ప్రభుత్వాలు అందరూ మనుగడ సాగించాలంటే మళ్ళీ అన్ని రకాల వ్యాపారాలు వ్యవహారాలు అన్ని రకాల కార్యకలాపాలు మళ్ళీ దేశవ్యాప్తంగా నడిస్తేనే అందరం కూడా ముందరికెళ్ళగలుగుతాం, దేశం ముందరికెళ్ళగలుగుతుంది. కాబట్టి ముందుగా మనకు లాక్డౌన్ ప్రకటించిన కొత్తలో మనకు కరోనా గురించి తెలియదు కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉన్నాం. అందుకే మనకు లాక్డౌన్ విధించారు. ఇప్పుడు 2 నెలలు మనం కరోనా గురించి ఏ విధంగా మనం మెసులుకోవాలి, ఏ విధంగా మనం ఉండాలి, ఎటువంటి జాగ్రత్త తీసుకోవాలి అందరికీ తెలిసిపోయింది. కాబట్టి ఇప్పుడు మనము అందరం స్వచ్ఛందంగా ఎవరికి వారే నియంత్రణతోని కరోనా యొక్క బారిన పడకుండా అందరం కూడా జాగ్రత్త అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటూ మనము మన వ్యాపారాలు వ్యవహారాలు అన్ని రకాల కార్యకలాపాలను చేయడం చాలా బాగుంటుంది. అందువల్ల మనము మన యొక్క దేశ ఆర్థిక పరిస్థితి బాగుంటుంది, మన యొక్క ఆర్థిక పరిస్థితి బాగుంటుంది, అందరికీ పనులు దొరుకుతాయి, అందరూ ఆదాయం పొందుతారు. అదేవిధంగా మన ప్రధానమంత్రి గారు చెప్పినట్టు మనము బై లోకల్ బీ లోకల్ అనే నిర్ణయాన్ని ముందు తీసుకుంటూ స్వదేశీ వస్తువుల్ని ఉపయోగిద్దాం, మన ఆర్థిక మన దేశ ఆర్థిక వ్యవస్థను ముందుకు నడిపిద్దాం. మీ అందరికీ షార్నర్లో అందరికీ నమస్కారం. పుష్పాంజలి జ్యువెలర్స్ ఇంకా వర్జిన్ ఫ్యాషన్ ఫర్మెన్ వెళ్ళి మాట్లాడుతున్నాను నేను. ఈ లాక్డౌన్ ఓపెన్ అయినందువల్ల చాలా సంతోషం అయింది. కానీ ఇన్ని రోజులు 2 నెలల వ్యవస్థ బంద్ ఉండే మనకు కూడా ఇప్పుడు మన మద్యం ఉండేటోళ్ళం మనము, మనకు ఇన్ని రోజులు 2 నెలల మనకు కూడా చాలా ఇబ్బంది అయింది. ఎందుకంటే డైలీ ప్రాసెస్ డైలీ మనము అమ్మే వ్యాపారం లెక్క కాడికి మన ఇంటి వ్యాపారం మన ఇంట్లో ఉండే కిరాణా ఐటమ్స్ కానివ్వండి ఏదైనా వస్తువులు మన డైలీ ప్రాసెస్ లెక్క కాడికి మనము ఇంట్లో తిండి ఇంకా మన కూరగాయలు అవన్నీ మనము ఈ షాప్లో కొన్ని వ్యాపారం నడిచినాక తర్వాతనే మనది నడుస్తుంది. ఆల్రెడీ జిఎస్టీ లాగు అయినాక తర్వాత కొద్దిగా వ్యాపారం తగ్గింది. ఇప్పుడు లాక్డౌన్ క్లోజ్ అయినందువల్ల చాలా ఇబ్బందిగా ఉండే మనకు ఇప్పుడు లాక్డౌన్ ఓపెన్ చేసినందుకు చాలా చాలా ధన్యవాదము. మన కేసీఆర్ సార్కి చాలా చాలా ధన్యవాదము. ఇంకా మన షార్నగర్ ఓపెన్ అయినందుకు చాలా చాలా కృతజ్ఞత చేస్తున్నాం మన తరఫున ఉన్న మన పుష్పాంజలి జ్యువెలర్స్ తరఫున. లోహిత్ అగర్వాల్, షార్నగర్. అయితే లాక్డౌన్ ఎత్తేయడం వల్ల ఈరోజు భారతదేశంలో ఎటువంటి తప్పు లేదు, చాలామంది అనుకుంటున్నారు. కరోనా కేసెస్ పెరిగిన తర్వాత లాక్డౌన్ ఎత్తేయడము ఇంతవరకు కరెక్ట్ అని అనుకుంటున్నారు. అయితే మనకి ప్రపంచ దేశాలను పరిగణలోకి తీసుకుంటే అంతటా కూడా ఫస్ట్ రెడ్ జోన్ అని కంటైన్మెంట్ జోన్ అంటారు, గ్రీన్ జోన్, ఆరెంజ్ జోన్, ఇట్లా 3 జోన్లుగా డివైడ్ చేశారనమాట. అట్లాగే సేమ్ అదే యాజ్ పర్ రూల్స్ WHO రికమెండ్ చేసింది ఏదైతే ఉందో అది కూడా భారతదేశంలో అట్లాగే దాన్ని ఇంప్లిమెంట్ చేశారు. మన దగ్గర రెడ్ జోన్స్ అని చెప్పి కంటైన్మెంట్ జోన్స్ అంటారు.
అట్లాగే గ్రీన్ జోన్స్ ఆరెంజ్ జోన్స్ అట్లా డివైడ్ చేయడం జరిగింది. అక్కడ వచ్చే కేసెస్ని బట్టి అంటే అక్కడ జరిగే పరిస్థితులను బట్టి వాళ్ళు ఆ జోన్లుగా డివైడ్ చేసిన తర్వాత పెరుగుతున్న కేసులను బట్టి మన భారతదేశ ప్రభుత్వం ఆ చర్యలను చేపట్టడం జరిగింది. ఈరోజు చాలామంది అనుకుంటారు అదే విపరీతమైన కేసులు పెరుగుతున్నప్పుడు ఇక లాక్డౌన్ ఎత్తేయడం ఎంతవరకు కరెక్ట్ అనుకుంటారు. కానీ ఈరోజు మీరు గమనిస్తే మొత్తం భారతదేశంలో ఎక్కడైతే కేసులు బాగా వస్తున్నాయో దాన్ని రెడ్ జోన్ అని పరిగణలోకి తీసుకున్న తర్వాత అక్కడి నుంచి ఎవరిని కూడా బయటికి రానియకుండా అంటే ఆ పరిధిలో వచ్చే ప్రతి ఒక్కరిని కూడా బయటికి రానియకుండా కట్టుదిట్టమైన చర్యలను తీసుకున్న తర్వాతకే ఈ పరిస్థితులను నెలకొల్పుతున్నారన్నమాట భారతదేశం. ఇప్పుడు ఎట్లా అనుకుంటే ఒక ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు మన షాద్నగరే ఉంది, మన షాద్నగర్లో తీసుకుంటే అంటే షాద్నగర్ నియోజకవర్గంలో తీసుకుంటే చేగూరులో ఒక కేసు జరిగింది. అయితే చేగూరు ఆ ఏరియాని మొత్తం కూడా రెడ్ జోన్ కింద బ్యాన్ చేశారు. అక్కడ ఎవరిని కూడా బయటికి రానియకుండా బయట వ్యక్తులు లోపలికి వెళ్ళనియకుండా మొత్తం కట్టుదిట్టమైన చర్యలు పోలీస్ ద్వారా తీసుకున్నారు. అక్కడ ఉన్న వాళ్ళకందరికీ కూడా పరీక్షలు చేశారు. తర్వాత అది గ్రీన్ జోన్లోకి మారిన తర్వాత అంటే అక్కడి నుంచి షార్జా నియోజకవర్గంలో మళ్ళీ ఇప్పటి వరకు ఎవరికి కరోనా ఎఫెక్ట్ లేదని తెలుసుకుంది. అట్లాగే ఈ ఉదాహరణనే భారతదేశం మొత్తం మనం తీసుకోవాల్సి ఉంటుంది. భారతదేశంలో కూడా ఎక్కడైతే రెడ్ జోన్స్ ఉన్నాయో ఆ జోన్లని మాత్రమే చాలా సీరియస్గా తీసుకున్నారు. అందుకే ఈరోజు మీరు ప్రభుత్వాలను గమనిస్తే కూడా ఆ జోన్స్ వరకు అంటే ఏ జోన్స్ అయితే పరిమితం చేశారో ఆ జోన్స్ వరకు ఎవరిని కూడా వెళ్ళనివ్వకుండా ఆ జోన్స్లో ఉండే మనుషుల్ని కూడా బయటికి రానివ్వకుండా అక్కడి వరకు తీసుకున్న చర్యలు చాలా సీరియస్గా ఉంటాయి. మళ్ళీ బయట వ్యక్తులకు ఈరోజు మొత్తం అంటే ఎవరైనా తిరగవచ్చు చేసుకోవచ్చు షాపులు ఓపెన్ చేసుకోవచ్చు ఇట్లాంటి సడలింపులు ఇచ్చారనమాట. దీనివల్ల ఎవరికి ఇబ్బందులు జరగవు. ఒకవేళ తప్పిదారులు ఎవరైనా మానవ ఇప్పుడు సపోజ్ మనుషులు అన్న వాళ్ళు కొంచెం తప్పు అంటే ఇప్పుడు కొంత మూర్ఖులు ఉంటారు కొంత మంచి వాళ్ళు ఉంటారు ఎవరి వల్ల ఏదైనా తప్పులు జరిగినప్పుడు వాళ్ళు ఒకవేళ తప్పించుకొని బయటకు వస్తే జరిగితే చెప్పలేం. కానీ మామూలుగా అయితే ఎక్కడైతే గ్రీన్ జోన్ పెంచున్నాయో అక్కడ అసలు అయితే అంటే అక్కడ నాకు తెలిసి అంటే మ్యాక్సిమం నాకు తెలిసి కరోనా పేషెంట్స్ రావడం అనేది చాలా తక్కువ జరుగుతుందని నేను అనుకుంటున్నాను. ఎంతకైనా సరే ఇది మన భారతదేశం ప్రపంచ దేశాలతో పోలిస్తే భారతదేశంలో అత్యధిక జనాభా గల దేశం కాబట్టి సడలింపులు ఇప్పటి వరకు జరుగుతున్న సడలింపులను తీసుకుంటే ఇది మంచి నిర్ణయమే అంటే లాక్డౌన్ ఎత్తేయడం మంచి నిర్ణయం. ఎందుకంటే ఆల్మోస్ట్ మనం ఇంచుమించు 50-50 రోజుల నుంచి బాగా సఫర్ అవుతున్నాము. ఈ మధ్యతరగతి కుటుంబాలు అంటే వాళ్ళు ఎవరికి చెప్పుకోలేని పరిస్థితి. ఇప్పుడు పేదవాళ్ళు అంటే ఎవరిని అడుగుతారు వాళ్ళకి ఎవరో సాయం చేస్తారు అట్లా జరుగుతుంటాయి. కానీ మధ్యతరగతి కుటుంబాలు మాత్రం వాళ్ళు ఎవరిని సాయం అడగలేక అంటే ఎవరితో మాట్లాడలేక ఎవరితో చేయలేక వాళ్ళు లోపలే కుంగిపోయి మనం ఆల్రెడీ 2-3 ఫ్యామిలీస్ని చూసాం చనిపోయిన వాళ్ళు ఉన్నారు. అయితే ఇలాంటి వాళ్ళు ఎంతోమంది ఉంటారు. కొంత సడలింపులు ఇవ్వడం అనేది చాలా మంచిదే. దీన్ని నేను ఏకీభవిస్తాను అంటే భారతదేశం మీద అయితే ఇచ్చిన దాన్ని ఏకీభవిస్తున్నాను. నేను అవం శుభం తెలియని 12 ఏళ్ల చిన్నారిని 37 సంవత్సరాల వయసు ఉన్న వ్యక్తితో గుడి చప్పుడు కాకుండా వివాహం చేశారు. ఒకవైపు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బాల్య వివాహాలను నివారించేందుకు సంబంధిత అధికారులతో గ్రామాల్లో అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నా కొందరు మూర్ఖత్వంతో చిన్నారులకు బాల్య వివాహాలు నేర్పిస్తున్నారు. రంగారెడ్డి జిల్లా ఫరక్నగర్ మండలంలోని అయ్యవారిపల్లి గ్రామానికి చెందిన ఓ తల్లి ఓ చిన్నారిని బలి పశువును చేస్తూ ఈ నెల 15వ తేదీన వివాహం జరిపించింది. విషయం ఈ నోట ఆ నోట ICDS అధికారులకు తెలియడంతో ఘటన వెలుగులోకి వచ్చింది. దీంతో ఫరక్నగర్ తహసీల్దార్ కార్యాలయానికి పెళ్లి చేసుకున్న వ్యక్తి కుటుంబ సభ్యులను పిలిచి కౌన్సిలింగ్ ఇచ్చారు. వివాహం చేసుకున్న వ్యక్తి మాత్రం పరారీలో ఉన్నట్లు అధికారులు తెలిపారు. చిన్నారిని పెళ్లి చేసుకున్న వ్యక్తికి ఇప్పటికే వివాహం అయ్యింది. అతనికి 2 మగపిల్లలు కూడా ఉన్నారు. అయితే చిన్నారిని హైదరాబాద్ చైల్డ్ వెల్ఫేర్కు పంపించారు. అధికారులు పెళ్లి చేసుకున్న వ్యక్తితో పాటు సహకరించిన వారిపై అధికారులు కేసులు నమోదు చేయాలని నిర్ణయించారు. ఏం పేరు చెప్పు చెప్పు.
ఎంత ఏజ్ ఉంటుంది ఆయనకి? ఎందుకు ఇంత?